జాగ్రత్త అంతే అయితే ఈ ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా చాలా మంది వెంట పడ్డారులే లెక్కలు ఎందుకు గాని దరిద్రంగా ఉంటారు కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు నాటకాల రోజుల్లోనే ప్రేమలు ఎక్కువ ప్రేమించే ప్రేమించా ఆ పట్టుబడ్డ ఒకడైతే అసలు పెళ్ళే నీతోనే నువ్వు లేదంటే పెళ్ళే లేదు ఆ నువ్వేం తేపైనా పర్వాలేదని తలుపు వీడేంటా వీడేవడో మనం ఎంబా ఇవన్నీ తెలిసావు ఏమో నాకు తెలియదు మనం బతుకు తెరువుకు మనం బరిగేతటమేరా తర్వాత నేను నేను చేసుకున్నా పెళ్ళి ఈ గాలలు దరిద్రాలు పడలేక మీరే చూసి చేసుకున్నారా మా అమ్మ వాళ్ళు చూసారా మా అమ్మ వాళ్ళు చూడ నేనే చూసుకున్నా ఇష్టపడి చేసుకున్నా మంచివాడు మంచివారు మంచివాడు ఎలా గుర్తించారు మీరు మంచివారని ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ఆడపిల్లలు చూసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టపడి చూసుకున్నాను ఏ గుణాలు చూసి చేసుకోవాలి అని తెలియని పరిస్థితులు నన్ను చేసుకున్నైనా ఒక నాటకానికి వచ్చారు నాటకానికి వస్తే ఒక చామన్ఛాయిగా ఉంటాడు అతను పెద్ద అందగాడేం కాదు అంటే బయట వాళ్ళకి నాకు అందగాడేలే చూసేసి నాటకం వెళ్ళిపోయాడు నేను కూడా చూసా అతన్ని అంతమందిలో అంటే భగవంతుడు అదే ప్రాప్తం అనబడేది ఒక దాన్ని పెట్టినప్పుడే పనికి మాలిందో పనికి వచ్చింది దాని మీద మన దృష్టి పడుద్ది అలా నా దృష్టి చూసా ఇట్లాగే చేతులు కట్టుకుని ఇలా 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 చూస్తా చూస్తున్నాడు సరే ఎవరో ఒకళ్ళ అనుకుని నాటకం అయిపోయింది తర్వాత ఒక ఉత్తరాన్ని రాశాడు మా ఆయన ఎలా అంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు నా శాలరీ ఎంత నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తర్వాత ఒక తల్లి తండ్రి ఉన్నారు మా అమ్మగారికి పెద్దగా హెల్త్ బాగుండదు తర్వాత మీరు నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఈ కింద అడ్రస్ పెడతాను చేసుకోకపోతే ఎవరికి చెప్పక్కర్లేదు చేసుకుందా అనే అభిప్రాయం మీకుంటే ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను అవును కాదు మీకు ఎక్కువ రాయటం వస్తే రాయండి రాయటం రాకపోతే అవును కాదు రెండైనా రాసి ఈ అడ్రస్ రాసి ఒక కవర్ కూడా పెట్టాడు అందులో ఓహో ఎంత మంచివాడు రాయుడు వచ్చి వస్తే రాయమన్నాడు రామాయణం అతను కూడా ఎక్కువ రామాయణం రాయలే ఇంతవరకు రాసి మీరు ఇష్టపడితే అని రాశాడు సరే అది పక్కన పడేసి ఉంచా చెంపలేదు పారేయలేదు సరే అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకీ ప్రెషర్ ఎక్కువైపోతుంది అంటే నాకు అంటే వయసు ఓ సంవత్సరం ఓ సంవత్సరం పెరుగుతుంటే కొంచెం అందం వస్తున్నాను కొంచెం ఆకర్షణ వస్తున్నాను ఏంటో తెలీదు అలాగమ్మ నేను పెళ్ళి చేసేసుకుందాం అనుకుంటున్నాను నీ అంది మా అమ్మ అప్పుడు సినిమాలోకి రాలేగా సినిమాల్లోకి రాలే నాటాలే నీ అంది మా అమ్మ అంటే సరే అప్పుడు నేను చేసుకుంటాను కానీ నాటకాలు వేస్తాను ఇది బాగుంది అలా మీకు ఇష్టమైతే మీరు కూడా అవునో కాదు రాయండి అని మా అడ్రస్ పెట్టి ఆయన ఇచ్చిన కవర్లోనే మందేమి పది పైసలు ఖర్చు లేదు అందులో పెట్టి తర్వాత నేను నాటకాలు వేస్తాను మా కుటుంబానికి కొంచెం హెల్ప్ చేయాలి నీ డబ్బులు అయితే ఏమీ అక్కర్లేదు నేను నాటకాలు వేసిన డబ్బులు ఒక్క పైసా నీ కోసం వాడను ఇది బాగుంది ఇది ఇంకా బాగుంది ఎందుకంటే నా కుటుంబం ఉంది వద్దంటే మానేస్తా ఇప్పుడు అతను అలా కుదరదు అన్నాడను మానేస్తా అలా సరే అతనేమనుకున్నాడు పెళ్ళి అవ్వబోయేటప్పుడు అలాగే అంటారు పెళ్ళి చెప్తే వింటదిలే నిదానంగా అనుకున్నాడేమో పాపం సరే సింపుల్గా పెళ్లి చేసేసుకున్నాం పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు ఆయన ఆయన ఉద్యోగం ఏం చేసుకుంటున్నాడు మాది అలా తర్వాత మా ఆయన అదృష్టమో ఏం పాడు సినిమాలు వచ్చేసాయి వచ్చిన వేళా విశేషమే అది మాత్రం హోటల్ లేకుండా పట్టింపు మా ఇంట్లో అసలు కులాలే లేవు ఒక మూడు నాలుగు ఐదు కులాలు కలిపి మేము అవునా బ్రాహ్మిన్ కమ్మ కాపు రెడ్డి ఎలా అమ్మా అంటే అమ్మ వేపించి మా అమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కాపు వాళ్ళు మా ఆయన ఓ మీ వారు బ్రాహ్మినా కానీ మంచివాడు కానీ మంచివాడు అంటే బ్రాహ్మణులు మంచివాడు కాదు మా ఆయన ఇష్టపడి చేసుకున్నా నేను కూడా ఇష్టపడేసుకున్నా చాలా అంటే ఇలా కుదురు కుదురుకోవడం అంత స్పష్టత ఆ వయసులో ఆ తరంలో ఉండడం అంటే చాలా మంది ఇలాగా ఈ ఫీల్డ్ లోకి వచ్చి పాడైపోయిన వాళ్ళని ఎక్కువ మందిని చూసా నేను మాకు తెలిసిన వాళ్ళని ఈ నాటకాలు వేసే ఆడవాళ్ళు కానివ్వండి మోసం చేస్తారా అందుకనే ఇన్నిసార్లు అడిగానమ్మా ఏదో ఎదటివాడు మోసం చేస్తాడు మోసం చేస్తాడురా అని చెప్తున్నాను కానీ మోసపోయే గుణం మనలో కూడా ఉంటుంది తల్లి తండ్రి ఒక అన్నదమ్ముడు తప్ప ఎవరు చెప్పింది మనం తొందరగా నమ్మకూడదు అది అనిపించదు ఇంట్లో ప్రేమ తక్కువైందండి ప్రేమని మనం తక్కువ ఎక్కువ అంజన వేయకూడదురా ఎదిగిన కొందికి మన మీద ప్రేమ తగ్గుతుంది ఎవరు అర్భకులు ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు మనకు పిల్లలకు కూడా అర్థంగా అందోటి ఉంది నువ్వు గొప్పదానివి మీ అమ్మగారు తతిమ వాళ్ళని ప్రేమిస్తుంది నిన్ను ప్రేమించదు అది బతకలదు ధైర్యవంతురాలు ఏమైనా ఎగుకొస్తుంది సొసైటీలో అనుకుంటే తీసేస్తుంది తల్లి భర్త కూడా అంతే కదమ్మా భర్త అంటే అది నాకు కాన్సెప్ట్ అంత కరెక్ట్గా చెప్పలేనేమో నేను సో మీరు చక్కగా సెట్ అయ్యారు నేను కూడా చక్కగా ఉన్నా ఎందుకంటే నా హద్దులు నేను దాటలేదు ఆయన హద్దులు మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ ఉంటాయి విషయంలో అదే ఎందుకు మన ఇద్దరం బతకలేం వాళ్ళ మీ అమ్మగారే కదా కొంచెం అట్లా కుదరదు ఒక పేరు వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నావు నీ చదువు నాకు వస్తుందా రాదు అండ్ అది కూడా ఇంకోటి మనకి డబ్బులతో నిమిత్తం లేకుండా భగవంతుడు మనకు ఒక ప్రాప్తం ఇచ్చాడు ఆ ప్రాప్తాన్ని దాన్ని ఎందుకు ఎలా అంటే నేను ఎంత దుర్మార్గురాలంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో ఇంటి దాన్ని ఎవరినైనా చేసుకుని కాపురం నువ్వు చేసుకో అలా కూడా చెప్పారా మహమాటమే లేదు అంటే దీనికి అంతటి కారణం మీరు అందుబాటులో లేరనా అట్లా కదా అంటే ఎవరైనా మొగుడు పెళ్ళం ఇంటి పట్లనే ఉండాలి వండి పెట్టాలి అన్ని చేయాలి ఇంటికి వచ్చేటప్పుడు తలుపుతూ అవి ఉంటాయి కదా కోరికలు లేదా అట్లా ఆలోచించారు పెళ్ళం ఉన్నప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాడు ఎప్పుడు ఆలోచించాడు మగవాడు నేను అందుకని ఫైనల్ గా ఒకసారి అంటే ఏం కష్టం ఉందో మనం తీర్చలేనప్పుడు మనం వదిలేయాలి కొన్ని నా ఉద్దేశం అది నేను నీకు కష్టం ఉంది అనుకో నేను తీర్చలేనప్పుడు నీకు వదిలేసి అది వేరే దారి ఉంది స్వప్న ఆ దారిలో వెళ్ళు బాగుంటుంది అని చెప్పాలిగా అవును మనకి సంస్కారం అంటే అదే అలా నేను లేదండి నేను ఫీల్డ్ వదలను ఎందుకంటే అటు ఇటు కాని వయసులో ఉన్నారు మా చెల్లెళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు మా తమ్ముడు ఇంకా ఎడ్యుకేషన్ అవ్వలేదు మా జీవితాలు అలాగే ఉన్నాయి వాళ్ళ జీవితాలు మా అంటే మీనింగ్ మా పుట్టి వాళ్ళేం పెద్ద కోటీశ్వరులు కాదు ఒక మిడిల్ కంటే కూడా తక్కువ అనుకో అలా ఉండేటప్పుడు వాళ్ళని ఎలా వదిలేస్తాం నీ జీతంతో నేను బతుకుతా కరెక్టే నువ్వు నేను ఇంత వండుకుంటాం బాగానే ఉంటుంది వాళ్ళు వాళ్ళ కోసమే కదా అసలు రంగంలోకి వచ్చిందే వాళ్ళ కోసం నేను చేసుకుందే వాళ్ళ కోసం లేకపోతే నేను రంగస్థలం మీద ఎందుకు కనపడతాను నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు నేను ఎందుకు చేసుకుంటాను అది కరెక్ట్ అవును కదా వీళ్ళు ఉన్నారు అర్భకుల్లాగా వీళ్ళు వదిలేసేలా వెళ్తాను అందుకని నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకుని ఉండిపో నువ్వు నేను ఫీల్డ్ వదిలేసి రాను ఎందుకంటే నేను అతను కూడా ఎప్పుడు నా మీద అపవాదులు వేసింది లేదు ఎందుకంటే అసలు అతని ఉద్దేశం ఏంటంటే ఇట్లా మాట్లాడుద్ది అమ్మాయికి ఎవరు ఇస్తారు వేషాలు అని ఇప్పటికి కూడా డౌట్ నీకు ఎలా ఇస్తారు వేషాలు అప్పటి నుంచి నాకు సందేహం అలా అంటాడు మా ఆయన మాట్లాడడమే రాదని మా ఆయన కింద నాకు మాట్లాడడం రాదని అవును అంటే మీరు అంత ఫ్రాక్గా ఉంటున్నారు లౌక్యంగా కాకుండా దానివల్ల ఏంటంటే మన ఇలాగ ఎవరన్నా వాళ్లే గోక్కుంటా అడిగినా మన పక్కన కూర్చుని అడిగినా కుదరదండి ఇలా పాపడ ఒక అర్బకుడిని పెళ్ళి చేసుకున్నాను అన్యాయంగా ఉంటుందండి అతనికి చెప్పి చేయాలి అతను ఇప్పుడైతే అందుబాటులో లేడు అందుకని ఏమనుకో ఎక్కడ ఎక్కడ ఇలా శృంగారానికి ఏం ఓపిక ఉంటుంది అమ్మే మెడ్రాసులో కూడా కింద నుంచి పైకి ఇలా చెమటల కారి తడిచిపోయి ముద్దయిపోయి నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పని చేసేవాళ్ళం ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత ఓపిక ఉంటుంది మనిషికి ఫోర్ ఓ క్లాక్ లేస్తాం నైట్ అక్కడే ఆరు గంటల దాకా ఉంటాం ఈ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఏమైనా కారు ఎక్కి వాహని స్టూడియోకి పోయి అక్కడ మేకప్ వేసుకుని అందరు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇంకా ఎవరే ఉంటది నా బొందా భయం భయంగా ఉంటుంది పులులు చూసినట్టు ఉంటుంది వాళ్ళు చూస్తే అంటే నిర్భయంగా చూస్తారు కదా ఆర్టిస్టులు ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు అలా చూస్తుంటే మనం ఒక చిన్న భయంతో ఒక చిన్న మర్యాదతో ఇట్లా వాటితో పని పనిచేసుకునేటప్పటికే కదరా అవును ఇంక నీకు సాయంత్రం శృంగారానికి టైం ఏది నిద్ర నిద్రపోవడమే చెట గారి ఏం ఓపుకుంటది ఏం తిన్నా పొద్దుగులు ఇల్లు కాదు కదా బాధింత ఇదింత తినుకుంటే తిరగడానికి భయం అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ మధ్యలో మనం చేస్తున్నాం నా వరకే చెప్తున్నా ఇది అంటే మీ మీ మనసు అన్ని కూడా దాని మీదే దానిలో లేనం ఉండేది యాక్టింగ్ రోల్స్ తర్వాత పరిశ్రమ అనా ఇవ్వు స్వప్న అర్ధనా ఇవ్వు నువ్వు మాట్లాడింది ఇచ్చేయాలి ఇవ్వకపోతే పాటాడుతాను నేను నువ్వు ఎంత మాట్లాడావో అంత ఇచ్చే మించి నేను ఐదు వయసులు అడగను నేను అవి ఇచ్చేయాలి అవి తీసుకుని మా అమ్మకి ఇచ్చేస్తా ఆవిడే దాస్తారు ఆవిడే అందుకని ఏంటంటే ఈ సహకారంలో యాక్చువల్గా మా ఆయన్ని కూడా చెప్పాలి పదిసార్లు ఆయన ఆయన అంటే ఈ వయసులో ఈవిడికి ఏ మొగుడు జబ్బు కావాలని చెప్పట్లేదు మా ఆయన సహకారం ఉంది మా అమ్మ సహకారం అవునంతే కదమ్మ అమ్మ ఆయన సహకారం ఉంది అయితే మీరు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకున్నారు తీసుకోలేదు పాప రానుడండి అబ్బబ్బబ్బ పాపం అలా ఏం పాపం లేదు నేను మాత్రం కష్టపడలేదండి అమ్మ మీరు చాలా కష్టపడ్డారు నేను మగవాళ్ళ దీన్ని కూడా నడిచివాడు కాబట్టి వచ్చేవాడు తనే తనే వచ్చేవాడు జీవితంలో కొంచెం ఖర్చులు రైల్వే వాళ్ళు తీసుకునే వాళ్ళు అప్పట్లో బస్సులు కూడా తక్కువే కదా రైళ్లు తక్కువే అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అట్లా ఉద్యోగం చేసుకుంటా బట్ జీవితం బాగా నడిచింది హ్యాపీ నా వరకు నాలాగా అందరికీ అందరికి అని మాత్రం నేను చెప్పను పైగా ఇలా చెప్పిందని గర్వం అనుకోవద్దు భగవంతుడు కూడా నాకు ఓటేసాడు తప్పకుండా ఓటు వేసాడమ్మాడుతూ ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా మాట్లాడుతున్నారంటే కదా చిన్న తప్పులు పొన్న తప్పులు అందరూ చేస్తారు రా మీకు ఆ వయసులో లవ్ లేదంటే ఏ వయసులోనూ లవ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎవడో ఒకడు ప్రేమించేవాడు ఉంటాడు ఉంటాడు ఉంటారు ఏ వయసుకి ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రేమ నిరంతరం సాగే నదిలాంటిది